హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకీస్ ఫుడ్ కార్నర్. ఇవాళ మేము వచ్చేసాము విజయవాడలోని సుబ్బయ్య గారి హోటల్కి. 3 ఇయర్స్ బ్యాక్ మేము రవిగారి బైట్ ఛానల్లో చూసామన్నమాట సుబ్బయ్య గారి హోటల్ వీడియో. అప్పటి నుండి ఆశ ఉండేది ఇక్కడికి వచ్చి ఫుడ్ టేస్ట్ చేయాలి అని, బట్ ఎప్పుడు కుదరలేదు విజయవాడ వచ్చి తినడము. ఇప్పుడు మనకు కూడా ఒక ఫుడ్ ఛానల్ ఉంది కదా, మరి దాంట్లో సుబ్బయ్య గారి హోటల్ వీడియో చేయకపోతే ఎలా అని ఈరోజు విజయవాడ వచ్చేసామన్నమాట. కింద చూస్తే చాలా ప్రశాంతంగా ఉంది పైకి, కానీ ఫస్ట్ ఫ్లోర్లో మీల్ సెక్షన్ కదా, అక్కడికి వెళ్ళి చూస్తే రష్ మామూలుగా లేరు. ఈ హోటల్కి ఉన్న క్రేజ్ అలాంటిది. మరి ఈ హోటల్కి దాదాపు 68 ఇయర్స్ చరిత్ర ఉంది. ప్రకాశం జిల్లా నుండి కాకినాడకు వచ్చేసిన సుబ్బయ్య గారు 1950లో ఒక 10 మందితోనే ఈ హోటల్ని స్టార్ట్ చేశారట. అప్పట్లో ప్లేట్ భోజనం ఎంత అనుకుంటున్నారు, 50 పైసలు. ఇప్పుడు 260 వరకు వచ్చింది దీని ప్రైస్. ప్రజెంట్ మేము స్పెషల్ మీల్స్ ట్రై చేసాం కాబట్టి 260. నార్మల్ మీల్స్ అయితే మీకు, రెగ్యులర్ మీల్స్ అయితే 160కే దొరుకుతుంది. అలాగే టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 11 వరకు టిఫిన్స్ అనేది అవైలబుల్గా ఉంటాయట. అండ్ అలాగే మార్నింగ్ 11 AM నుండి 4 PM వరకు మనకి మీల్స్ అండ్ కర్రీస్ అవైలబుల్గా ఉంటాయి. ఆ తర్వాత 7 నుంచి 9:30 వరకు నైట్ మీల్స్ అనేవి సర్వ్ చేస్తారట. ఇంకా అంబియన్స్ విషయానికి వస్తే చాలా బాగుంది. వెళ్ళగానే స్వీట్స్ కనపడ్డాయి, అసలే స్వీట్ పిచ్చిదాన్ని. వెళ్ళగానే ఒక 2 స్వీట్స్ పొట్లో వేసేసుకున్నాను. ఇక్కడ స్వీట్స్తో పాటు పికిల్స్ అలాగే స్నాక్స్ పొడులు కూడా అవైలబుల్గా ఉన్నాయి. కర్రీస్ కూడా మనకు నచ్చినవి ప్యాక్ చేయించుకొని తీసుకెళ్లొచ్చు అన్నమాట. ఏ రోజు వెరైటీస్ ఆ రోజు బోర్డు పైన చక్కగా రాస్తారు ప్రైజెస్తో సహా. అలాగే బుట్ట భోజనం కూడా అవైలబుల్గా ఉంటుంది. మంచిగా 3 ముగ్గురు తినేయచ్చు అన్నమాట దీన్ని. ముందుగా రైస్ పెట్టి దానిపైన అరిటాకులు వేసి కూరలు పెడతారు. ఆ రోజు వెరైటీస్ ఏమున్నాయో అవి. ఆ తర్వాత మంచిగా 2 రకాల స్వీట్స్ దానిపైన నెయ్యి ప్యాకెట్ పొడులు పెడతారు. వీటిని ప్యాక్ చేసిన తర్వాత విడిగా మళ్ళీ పప్పు, పచ్చడి, రసం, సాంబార్, మజ్జిగ పులుసు, వడియాలు 1-4 పెరుగు ప్యాకెట్లు కూడా ఈ కవర్లో వేసేస్తారన్నమాట. అండ్ హ్యాపీగా 3 ముగ్గురు తినేయచ్చు. స్విగ్గీ జొమాటోలో కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి విజయవాడలో ఉన్న వాళ్ళు కావాలి అనుకుంటే హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. 3 ముగ్గురు కడుపు నిండా తినచ్చు. ఇక్కడికి వచ్చి తింటే మాత్రం స్పెషల్ మీల్స్ 260, రెగ్యులర్ అయితే 160. అండ్ ఇక్కడ చాలా రష్ ఉందన్నమాట ఆఫ్టర్నూన్ టైంలో మీల్స్కి. అండ్ నెక్స్ట్ మేము ఇక్కడ చెప్పాను కదా స్పెషల్ మీల్స్ ఆర్డర్ పెట్టుకున్నామని. అండ్ మా వారు టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో చాలా మంచి కంటెంట్ రాబోతుంది కాబట్టి. సో బాగుంటుంది. ఆలూ బజ్జీ, రవ్వ కేసరి సార్, స్వీట్ అండి ఇదన్నీ, మిల్క్ మైసూర్ పాక్, నెయ్యి వేసుకోండి, నెయ్యి వేసుకొని తినండి బాగుంటుంది. అరటికాయ కర్రీ మేడం, స్వీట్ కార్న్, దోసకాయ పులుసు, పెసర పునుగులు. హోటల్ స్పెషల్ కర్రీ సార్ ఇది. ఇది హోటల్ స్పెషల్ కర్రీ పెసర పునుగులు. ఇది ఈరోజు స్పెషల్ కర్రీ. టమాటా పప్పు సార్, పొట్లకాయ 65, గోరుచిక్కుడు బాయిల్ ఫ్రై, క్యాబేజీ రోటి పచ్చడి, తెల్లమిర్చి సార్, పులిహోర సార్, క్యారెట్ రైస్, బిర్యానీ రైస్ సార్. బిర్యానీలో పెసర పునుగుల కర్రీ కలుపుకోండి బాగుంటుంది. ఇందులో ఆనియన్ రైతా వేసుకోండి సార్. స్పెషల్ అయితే 25 ఐటమ్స్ వస్తాయి సార్, 25. రెగ్యులర్ అయితే 15 ఐటమ్స్ వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సార్డో నుంచి సుబ్బయ్య గారి హోటల్లో ఫుడ్ చాలా బాగుంటుంది, చాలా మంది చెప్పలు చూస్తున్నారు.
నేను ఎప్పటినుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నాను, కథ కుదరలేదు. ఈరోజు నేను గుంటూరు నుంచి స్పెషల్లీ దీనికోసం వచ్చాను. అసలు చెప్పింది నిజమా వద్దు అని ట్రై చేద్దామని. ఇక్కడ నాకు రాంగ్ అని ఏం చెప్పారంటే స్పెషల్ అంటే డిక్లేర్ అవుట్ అని చెప్పారు. వాటికి డిఫరెంట్ ఏంటంటే స్పెషల్ వచ్చేసి 25 ఐటమ్స్ ఇస్తారట, రెగ్యులర్ వచ్చేసి 15 ఐటమ్స్ ఇస్తే మనకు సర్వ్ చేస్తారట. వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ మనం పూర్ణం ఇచ్చారు, పూర్ణం నెయ్యి వేసుకుని అనుకున్నారు. ఎలా ఉంటుందో చూద్దాం. పూర్ణం చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఎలా చేస్తారో అలాగే చేశారు. ఉలుపు 3 రకాల రైస్ ఐటమ్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకటి పులిహోర, 2 బిర్యానీ, తర్వాత చికెన్ లాంటివి వచ్చారు. పులిహోర చాలా బాగుంది. అందు బిర్యానీలో మజ్జిగ రైస్ మజ్జిగ ఇచ్చారు, చాలా ఇచ్చారు. తర్వాత వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అనుకుంటాను, దీంట్లో కర్రీ ఒకటి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అన్నారు. చాలా బాగుంది. చూశారు కదా, ఇందాక వడ్డించిన వాటి వరకు ఫస్ట్ రౌండ్ అన్నమాట. అన్ని స్వీట్స్ అలాగే రైస్ ఐటమ్స్ అన్నీ వడ్డించారు, కర్రీస్ కూడా వడ్డించారు. అండ్ నెక్స్ట్ రైస్ పెట్టి అందులోకి ఆవకాయ పచ్చడి ఏ కాంబినేషన్తో తింటే బాగుంటుంది అని కూడా వాళ్ళే చెప్తున్నారు. అండ్ ట్రై చేసాము, చాలా బాగుంది. నెయ్యి వేయించుకోవడం మర్చిపోకండి అన్నిట్లో, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. అండ్ ఆవకాయ పచ్చడి విత్ పొడి వేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కరివేపాకు పొడితో క్యాబేజీ పచ్చడి వేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెండు కాంబినేషన్స్. మన సర్వర్ ఏం చెప్పారంటే, పప్పు ఆవకాయ పచ్చడి పొడి కలుపుకోవాలండి, చాలా బాగుంటుంది అంటున్నారు. చూద్దాం, అతను వేస్తేనే చాలా నోరు ఊడిపోతుంది, తింటే ఎలా ఉంటుందో ట్రై చేసి చూద్దాం. చాలా అంటే చాలా బాగుంది. దీనికి ఇంకో కాంబినేషన్ ఏం చెప్పారంటే అక్కడ ఎప్పటి కూడా కలుపుతుంది, చాలా బాగుంటుంది అన్నారు. చాలా బాగుంది. కామేషన్ వచ్చేసి పొడి విత్ క్యాబేజీ రూట్ పచ్చడి అన్నారు, చాలా టేస్టీ టేస్టీ ఉంది. దోసకాయ ఇగురు రూట్ ట్రై చేసిన కర్రీస్ కూడా చాలా బాగున్నాయి, చాలా నోటికి కమ్మగా మంచిగా స్పైసినెస్ ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా ఉన్నాయన్నమాట. వెజిటేరియన్స్కి అయితే బెస్ట్ చాయిస్ ఇక్కడ చెప్పచ్చు, సుబ్బయ్య గారి హోటల్. అండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. పొడుల కాంబినేషన్ అయితే చాలా బాగుంది. వెనక బ్యాక్గ్రౌండ్లో డిస్టర్బెన్స్ ఎక్కువైపోయింది, అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ థర్డ్ రౌండ్లో ఇలా రైస్ వడ్డించి సాంబార్ కావాలంటే సాంబార్, రసం, మజ్జిగ పులుసు ఉంటాయన్నమాట. మీకు ఏది కావాలంటే అది టేస్ట్ చేయొచ్చు. అండ్ వీళ్ళు ఫస్ట్ సెకండ్ రౌండ్లో వడ్డించిన వాటికే పొట్ట ఫుల్ అయిపోతుంది చాలా వరకు, బట్ స్టిల్ ఇంకా ఏదో తినాలనిపిస్తూ ఉంటుంది. మజ్జిగ పులుసు వేసుకొని తినండి, చాలా కమ్మగా ఉంటుంది. అండ్ వీళ్ళ దగ్గర కుండలో తోడిపెట్టిన కమ్మని పెరుగు కూడా దొరుకుతుంది లాస్ట్లో, అది వేయించుకొని తినండి, చాలా సాటిస్ఫై అవుతారు ఇక్కడికి వస్తే. అండ్ రోజు ఇంట్లో తినే ఫుడ్ బోర్ కొట్టినప్పుడు, ఏదైనా స్పెషల్గా ఆ రోజు మీల్స్ చేయాలనిపించినప్పుడు ఇక్కడే చాయిస్ అన్నమాట. వీళ్ళు మంచిగా అడిగి మరీ వడ్డిస్తారు, వద్దు అన్నా వినరు. ఈ కాంబినేషన్ ట్రై చేయండి, బాగుంటుంది, ఇలా తినండి అని చెప్తారు, ఇంకా నోరూరేలా చేస్తారు. పెరుగు వేయించుకున్న తర్వాత అండ్ లాస్ట్లో తాగడానికి మజ్జిగ కూడా కావాలంటే ఇస్తారు, మసాలా మజ్జిగ అన్నమాట. మంచిగా కొత్తిమీర, జీలకర్ర వేసి, అల్లం వేసి ఇస్తారు మసాలా మజ్జిగ. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది, తాగితే తప్పకుండా తాగండి. లాస్ట్లో స్వీట్ కిల్లి ఇస్తారు, స్వీట్ కిల్లి కూడా చాలా టేస్టీగా ఉంది. సో విన్నారు కదా, ఇదండి సుబ్బయ్య గారి హోటల్లో మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్, చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి, సాటిస్ఫై అవుతారు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఒక్క లైక్ మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో అదండి ఇవాళ వీడియో, నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాము. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.